నమస్తే నేను లక్ష్మీ దుర్గ వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్ బిఆర్ఎస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున గులాబీ గూటికి చేరుతున్న మరాఠీలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పెద్ద ఎత్తున పాల్గొన్న బిఆర్ఎస్ నేతలు శ్రేణులు ఆర్మూర్ మున్సిపల్లో స్పెషల్ డ్రైవ్ గల్లీలో గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ పై గ్రామస్తులకు అవగాహన వీఆర్ఏలను రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వీఆర్ఏలు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తీరును ప్రతి రాష్ట్రానికి చెందిన ఏ పార్టీ కార్యకర్త అయినా ఒక్కసారి వచ్చి చూడాలని సీఎం కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఏర్పాటు చేసిన బారస కార్యకర్తల శిక్షణ శిబిరాన్ని కేసీఆర్ ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ శిక్షణ శిబిరాన్ని కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం జరిగింది? ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు, ప్రజలు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ అమలు కావాలి. అమూల్యమైన నీటిని కూడా వాడుకోలేక వృధా చేస్తున్నాం. ఏటా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. సాగుకు నీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అకోలా ఔరంగాబాద్లో వారానికోసారి తాగునీరు ఇస్తున్నారు. దేశం మొత్తం దాదాపు ఒకే తరహా పరిస్థితి ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన రైతు ఉద్యమాలు జరిగాయి. ఆందోళనల్లో ఎందరో రైతులు తూటాలకు బలయ్యారు. రైతులంటే గౌరవం లేదా? నిత్యం పోరాడుతూనే ఉండాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి నాయకుడిని కార్యకర్తను పార్టీ ఎప్పుడు కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని, మంచి గౌరవం కూడా అందిస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పేర్కొన్నారు. వేల్పూర్ మండల బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ జెండా మోసేవారిని, పార్టీ కోసం పనిచేసేవారిని అధినేత కేసీఆర్ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో 1 అయింది. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండి నేడు దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రంగా అవతరించిందన్నారు. రైతులు పేదలు ఎక్కడ సంతోషంగా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు. కేసీఆర్ సంపద సృష్టిస్తున్నారు. ఆ సంపద నేరుగా లబ్ధిదారులు పేదల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారన్నారు. లక్షల కోట్లు నేరుగా ప్రజలకు చేరాయని చెప్పారు. బండి సంజయ్ కూడా కేసీఆర్ ప్రభుత్వ లబ్ధిదారుడే. తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్ దశాబ్ది ఉత్సవాలను కేసీఆర్ కుటుంబ ఉత్సవాలు అనడం ఆయన అవివేకమని అన్నారు. పసుపు బోర్డు పేరుతో రైతులను నిండా ముంచిన బీజేపీని నమ్మే ప్రసక్తే లేదు. కేసీఆర్ సహకారంతో వేల కోట్లతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఎండాకాలంలో కూడా చెరువులు అలుగులు పారుతున్నాయి. రైతులు సంబరంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో కోట్లలో అభివృద్ధి కళ్ళకు కనిపిస్తుందని చెప్పారు. అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరిగేలా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు చొరవ తీసుకోవాలన్నారు. నా బాల్కొండ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఏ ఆపద వచ్చినా నేను తోడుగా నిలబడతానని తెలిపారు. బీటీ రోడ్లు, బ్రిడ్జులు, ఇళ్ళు, దండభవనాలు, కరెంటు, లిఫ్టులు, చెక్ డ్యాములు కాక డైరెక్ట్ గా పైసలు పడ్డే చెప్తున్నా నేను. 100,000 రూపాయలు ఆవరేజ్ కేసీఆర్ ఇచ్చే కానీ డైరెక్ట్ బ్యాంకులు అకౌంట్లో పడ్డాయి. మనం ఎందుకు అడగక్కు వాళ్ళని ఓట్లు? ఓట్లు అడిగి అంత ఎవరుకున్నది? ఎవరుకున్నది? బీఆర్ఎస్ పార్టీ తప్ప. ఇది నేను చెప్పినా కదా ఇప్పుడు, ఇక చెప్పురా ఇప్పుడు మీరు ఇండియా చెప్పు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో లేక నేను ఇప్పుడు ఒక గ్రామాన్ని చెప్పిన, నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక 15 గ్రామాల్లో 2,580 మందికి 29 కోట్ల రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పైసలు వేసిండు. ఈ 4 స్కీమ్ల కింద డిఎంఆర్ఎఫ్, పెన్షన్లు, రైతు బంధు,
కళ్యాణ లక్ష్మి. ఈ నాలుగు స్కీమ్ల కింద 29 కోట్లు వేసి ఇచ్చిండు పడగల గ్రామానికి. ఎంపి అరవింద్ గారు కావచ్చు, లేదు 50 సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎన్ని డబ్బులు వేసిండ్రు పడగల గ్రామంలో లెక్క చెప్తారా? ఆ దమ్ము ఉందా మీకు, చెప్తారా? ఇది మనం అడగాల్సిన క్వశ్చన్. నేను ఇదే క్వశ్చన్ అడిగితే నన్ను ఎంపీ అంటాడు బేగు అంటున్నాను. 29 కోట్ల రూపాయలు పడగల గ్రామంలో ఆర్మూర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే సహకారంతో అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 36వ వార్డు హుస్నాబాద్ కాలనీలో బీటీ రోడ్డు పనులను చైర్పర్సన్ వినితా పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి కాలనీలో బీటీ రోడ్డు వేసే విధంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్, 36వ వార్డు కౌన్సిలర్ రమేష్, మున్సిపల్ డిఈ భూమేశ్వర్ తదితరులు ఉన్నారు. విఆర్ఏలను రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఏలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విఆర్ఏలు మాట్లాడుతూ తమ పనిని గుర్తించి తమను రెగ్యులర్ చేసినందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ తాము ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల విఆర్ఏలు తదితరులు ఉన్నారు. కేసీఆర్ గారు మన రాష్ట్ర కేబినెట్ లో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్ మాకు చెప్పినట్లే మాకు ఇలా వరాల జల్లు ఇచ్చానని చెప్పగలుగుతున్నాను. సార్ మాకు ఇప్పుడు విఆర్ఏలందరికీ మా బతుకులు బాగుపడతాయి సార్. మీరు అతిథులను మాకు జీవో రావడానికి తొందరగా చేయాలని కోరుకుంటున్నా సార్. రెగ్యులరైజ్ చేస్తానని మాకు ఇచ్చినటువంటి హామీని ఆయన నిలబెట్టుకోవడం జరిగింది. చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం ప్రభుత్వానికి. మా యొక్క విఆర్ఏల బతుకులు కూడా బాగుపడతాయని మేము అందరం ఆశిస్తున్నాం. గత 2.5 ఏళ్లుగా మేము ఆశించినటువంటి విషయం ఈరోజు మాకు ఒక తీపి కబురు చెప్పడం వల్ల మా విఆర్ఏ సంఘం ఆర్మూర్ మండలం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు మేము పాలాభిషేకం చేసుకున్నాం. పట్టణ మరియు గ్రామీణ స్థాయిలో జరిగే స్పెషల్ శానిటైజేషన్ కార్యక్రమానికి ప్రజలు సహకరిస్తే గ్రామాలను మరియు పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చునని మున్సిపల్ చైర్పర్సన్ వినితా పవన్ ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ వినితా పవన్ మరియు గ్రామీణ స్థాయిలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పెషల్ శానిటైజేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ పరిధితో పాటు గ్రామీణ స్థాయిలో పాలకవర్గాల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అలాగే గ్రామాల్లో ప్రధాన రోడ్లను శుభ్రం చేయటం, మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, చెట్ల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం లాంటి కార్యక్రమాలు 8 రోజుల పాటు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని, గ్రామాలను మరియు పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. సిడిఎంఏ తెనారాయణ గారి ఆఫీసర్ గారి ఆదేశాల అనుసారం ఐటీ మంత్రి వర్యులు కేటీఆర్ గారి సూచనల మీద ఈరోజు ప్రత్యేక శానిటేషన్ వర్క్ కార్యక్రమానికి 9 రోజుల పాటు ఆర్మూర్ పట్టణంలో ప్రతిరోజు 4 వార్డులో చొప్పున 9 రోజులతో కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఈ శానిటేషన్ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. 9 రోజుల కార్యక్రమానికి జేసీబీలు కానీ, లేబు కానీ, ఓపెన్ ప్లాట్ఫామ్ ద్వారా. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ సుందరయ్య 38వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎల్లయ్య సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉద్యమ కార్యక్రమాలను ముందుండి నడిపించిన మహనీయుడు సుందరయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు ఉన్నారు. మరి పార్లమెంటుకి పోయి ప్రజల సమస్యలపై అనేక సార్లు కొట్లాడినటువంటి ఘనత ఇలా పుచ్చలపల్లి సుందరయ్యంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2 సార్లు కనుక ఏలూరు నుంచి మరి శాసనసభకి ఎన్నికయి జనాలు పుచ్చలపల్లి సుందరయ్య గారి యొక్క ఆశయాలను, ఆయన చేసినటువంటి పోరాటాలను ఇప్పటి ప్రజానీకానికి చెప్పి మరి ఆయన స్ఫూర్తితోటి ఈ పోరాటం కొనసాగించాలని. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎందరికో మేలు జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని ఆర్మూర్ మండలం సుర్బిరియార్ గ్రామ సర్పంచ్ సవితా గణేష్ అన్నారు.
ఆర్మూర్ మండలంలోని సూర్బిర్యాల్ గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సట్లపల్లి సవిత గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులు, మహిళలు, యువకులు కంటి వైద్య పరీక్షలు చేసుకుని అవసరమైన వారు కళ్లద్దాలను ఆరోగ్య శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, వైద్యారోగ్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వినితా పవన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ షాదిఖానాలో మైనార్టీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తుందని, రుణాలు తీసుకున్న లబ్ధిదారులు సరైన సమయానికి రుణాలు చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్, మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, మెప్మా ఆర్పీలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ 32 మందిని సెలెక్ట్ చేసి చేయడానికి మున్సిపల్ ఆధ్వర్యంకు సంబంధించిన సిబ్బంది ప్రతి ఒక్క అప్లికేషన్స్ వెరిఫికేషన్ లబ్ధిదారు అర్హులు ఉన్న వారికి ఖచ్చితంగా అందేటట్టుగా అప్లికేషన్ చేయడం జరిగింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని జిల్లా రెవెన్యూ శాఖ అధ్యక్షుడు రామన్ రెడ్డితో పాటు అధికారులు పెద్ద ఎత్తున కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. వేల్పూల్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు రమణారెడ్డి, తహసీల్దారు ప్రశాంత్, సతీష్, వేణు, ప్రభు తదితరులతో పాటు వీఆర్ఏలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీఆర్ఏల పే స్కేల్ వర్తింపుపై డొంకేశ్వర్ మండలంలోని వీఆర్ఏలు కేసీఆర్ మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వేముల సాయన్న మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్లో రాష్ట్రంలోని 23,000 వీఆర్ఏలందరికీ పే స్కేల్ వర్తింప చేస్తామని, అలాగే 55 సంవత్సరాలు పైబడిన వారందరికీ వారి వారసులకు అవకాశం ఇస్తామని, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ కలిగిస్తామని ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్లో వీఆర్ఏల సమస్యలపై ఆమోదముద్ర వేయటం జరిగిందని, దీనికి రాష్ట్రంలోని 23,000 మంది వారి కుటుంబాలలో వెలుగు నింపినటువంటి ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని అన్నారు. వీఆర్ఏలందరి తరపున ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలోని 23,000 మంది వీఆర్ఏ కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాము. అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ అంటే ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి కూడా మేమందరం రుణపడి ఉంటామని, మా సమస్యలని ఇంత తొందరగా పరిష్కరించి ఇంకా రాబోయే రోజులలో కూడా మాకు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి కూడా త్వరితగతిన నెరవేర్చి మా అందరికీ కూడా న్యాయం జరిగేటట్లు చూడాలని మా వీఆర్ఏల కుటుంబాల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోటార్ మండలంలోని దొన్పాల్ గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ పరస దేవన్న, ఉప సర్పంచ్ ముత్యాల రమేష్, స్పెషల్ ఆఫీసర్ తడ్పాకల్ మహేందర్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ దుర్గా, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం గురించి తెలిపి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. గ్రామంలో వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా గ్రామంలోని బస్టాండ్, స్కూల్, అంగన్వాడీ తదితర ప్రదేశాలను పరిశుభ్రంగా చేసి గ్రామంలోని మురికి కాలువలను, రోడ్లను శుభ్రం చేయించడం జరిగిందని గ్రామ సర్పంచ్ దేవన్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ తో పాటుగా అంగన్వాడీ టీచర్ సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, వార్డు మెంబర్లు కారబర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామ సొసైటీ మరియు బడా భీమ్గల్ గ్రామంలో సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. 30 కేజీల బస్తా ఖరీదు 2,407.5, ఇట్టి జీలుగ బస్తాను రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా 842.7 రూపాయలకు అందిస్తుందని అన్నారు. ఒక బస్తా జీలుగు పైన 1564.8 రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ చోట్పల్లి రవి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనగంటి నరసయ్య, రైతు బంధు మండల అధ్యక్షుడు శర్మ నాయక్, ఏఎంసీ చైర్మన్ గుణవీర్ రెడ్డి, భీమ్గల్ సొసైటీ చైర్మన్ నరసయ్య, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ మాలవత్ వెంకటేష్, వైసీఎంపీపీ బాబాయి, సొసైటీ డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీలో కేబినెట్ మీటింగ్లో వీఆర్ఏల కోరికలు తీరుస్తామని హామీ ఇవ్వడంతో భీమ్గల్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిల చిత్రపటాలకు వీఆర్ఏలు పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో విఆర్ఏల అధ్యక్షుడు పృథ్వీరాజ్, కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ 2017 లో ఇస్తానన్న హామీ మేరకు 80 రోజులుగా సమ్మె చేయడం జరిగిందని, ఇప్పుడు ఖచ్చితంగా తమ కోరికలు తీర్చాలంటూ చేసిన సమ్మెకు ప్రతిఫలం దక్కిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ తమ కోరికలు తీరుస్తానని హామీ ఇవ్వటంతో రాష్ట్ర స్థాయి నాయకుల పిలుపు మేరకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశామని అన్నారు. అదేవిధంగా తమకు ఎప్పుడూ అండగా ఉంటూ మమ్మల్ని ఆదుకుంటున్న నాయకుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మండల విఆర్ఏల తరపున కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో బింగల్ మండలంలోని కార్యవర్గ సభ్యులు, విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ హైదరాబాద్, నిజామాబాద్ కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం తీసుకుంటున్నటువంటి నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందించాలనే సదుద్దేశంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కి విన్నవించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్లను మంజూరు చేయించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం భీమగల్ మండలం బడా భీమగల్ గ్రామానికి చెందిన రాములు, చంద్రకాంత్ సికింద్రాపూర్ గ్రామానికి చెందిన ముత్తయ్య, గోన్గోపాల్ గ్రామానికి చెందిన మమత నడిపి నర్సగౌడ్ నర్సవ్వలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్ మహేష్, జెడ్పీటీసీ చోట్పల్లి రవి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నరసయ్య, రైతు బంధు మండల అధ్యక్షుడు శర్మ నాయక్, ఏఎంసీ చైర్మన్ గుణవీర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శివసారి నరసయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని లక్కోరలోని ఏఎన్జీ గార్డెన్స్లో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, బీఎస్పీ నాయకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. లక్కోర గ్రామానికి చెందిన బీజేపీ, బీఎస్పీ నాయకులు అనిల్ దాసరి, సుభాష్ గౌడ్ చిన్నహన్మన్లు అనుచరులు, అమీనాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, బీఎస్పీ నాయకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి వేముల ఆహ్వానించారు. అనంతరం పలువురు పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరామన్నారు. యాసంగి పంటను వడగండ్ల వర్షం ఈదురు గాలులతో నష్టపోయిన భీమగల్ మండలంలోని 242 మంది రైతులు సుమారు 319 ఎకరాలలో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ 32 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవ్వటం జరిగిందని మండల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రైతులను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, బాల్కొండ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి భీమగల్ మండల రైతాంగం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో కూడా అనేక మార్లు వడగండ్ల వర్షం ఈదురు గాలులతో అకాల వర్షం పడిన సందర్భం ఉంది, కానీ అప్పుడు ఉన్న ప్రభుత్వాలు కాగితాలకే మాత్రమే పరిమితమై ఏ ఒక్క రైతును ఆదుకున్న సందర్భాలు లేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులు సమాజంలో గౌరవంగా తలెత్తుకొని దేశానికి అన్నం పెట్టే విధంగా రైతుల తలరాత మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి విషయంలో, కరెంటు విషయంలో ప్రత్యేక చిత్తశుద్ధిని కనబర్చి రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని కొనియాడారు. రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్య, రెండు సమస్య, కరెంటును 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తూ సాగునీటిపై దృష్టి సారించి ఈరోజు రైతులు అధిక మొత్తంలో వ్యవసాయం చేసే దిశగా మళ్ళుతున్నారంటే అది గౌరవం, కేవలం గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున గులాబీ గూటికి చేరుతున్న మరాఠీలు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం. పెద్ద ఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు. ఆర్మూర్ మున్సిపల్లో స్పెషల్ డ్రైవ్. గల్లీలో, గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ పై గ్రామస్తులకు అవగాహన. విఆర్ఏలను రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విఆర్ఏలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.